వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ ఈవెంట్స్కి సంబంధించి 1600 మీటర్లు, అలాగే 100 మీటర్స్, అలాగే లాంగ్ జంప్కి సంబంధించి అయితే ఈవెంట్లు అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఈ సెషన్లో ముఖ్యంగా లాంగ్ జంప్లో అత్యుత్తమ మెరిట్ ఎలా రావాలంటే 5.6 ఎలా వేయాలి, 5.6 కంటే ఇంకా ఎక్కువగా ఎలా వేయాలి, అలాగే లాంగ్ జంప్ చేసేటప్పుడు చాలామంది ఇంజ్యూర్ అవుతారు, ఇంజ్యూర్ అవ్వకుండా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, అలాగే చాలామంది క్వాలిఫై అవుతామా లేదని చెప్పేసి కూడా భయపడుతూ ఉంటారు, ఖచ్చితంగా ఎలా క్వాలిఫై అవ్వాలి, దానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అసలు జంప్ ఎలా చేయాలి, రన్వే పైన ఎలా పరిగెట్టాలి, అలాగే టేక్ బోర్డ్ ఎలా తీసుకోవాలి, టోటల్గా దానికి సంబంధించి అయితే సమగ్ర విశ్లేషణతో కూడినటువంటి ఒక లెక్చర్ ఇవ్వడానికైతే మనతో తమ్ముడు మనోజ్ ఉన్నాడు. ఈయన ఏఆర్ కానిస్టేబుల్గా 2016లో సెలెక్ట్ అయ్యాడు, అలాగే గ్రే హౌండ్స్లో ఆల్రౌండర్గా సెలెక్ట్ అయ్యాడు, అలాగే యోగాలో నేషనల్ మెడలిస్ట్ కూడా, నేషనల్ గోల్డ్ మెడల్ కూడా సాధించి మన ముందుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తనలాగే ఒక మంచి ఉద్యోగం సాధించాలనే ఒక కాన్సెప్ట్తో మీకోసం కొన్ని విషయాలు చెప్పడానికైతే రావడం జరిగింది. ఈ యొక్క లెక్చర్ మన సబ్స్క్రైబర్స్కు, అలాగే ఆంధ్రప్రదేశ్లో, అలాగే దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ యొక్క డిఫెన్స్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడద్దని అయితే భావిస్తున్నాను. థ్యాంక్ యూ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకి ఈ లాంగ్ జంప్ మీద చాలా అపోహలు ఉన్నాయి. లాంగ్ జంప్ ఎంతేటప్పుడు ఎలా గెంతాలి, మెరిట్ రావాలంటే ఎలా చేయాలి, ఇంకా అసలు నీకు గెంతగలనా లేదా అనే అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు విడిచిపెట్టండి. ఎస్ఐ ఈవెంట్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, అందరికీ ఆల్రెడీ డేట్స్ కూడా ఇస్తున్నారు. దానికోసమే మీ ముందుకు నేను వచ్చాను. కొన్ని టెక్నిక్స్ చెప్దాం. 7 డేస్లో ఫుల్గా 5 మీటర్స్ కంటే ఎక్కువ మీరు దూకగలిగేటువంటి టెక్నిక్స్ అనేవి మీకు చెప్పడానికి మేము వచ్చాం. ముందుగా మీరు ఎక్కువగా స్కోర్ చేయడానికి, ఎక్కువగా దూరం ఎంతడానికి కావాల్సిన టెక్నిక్స్, ఇంకా ఏ పొరపాట్లు చేస్తున్నారు అనేది తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాము. ముందుగా లాంగ్ జంప్ చేసేటప్పుడు ఏంటంటే కాళ్ళని ఫ్రీ చేసుకోవాలి. అంటే ఒక 400 మీటర్స్, 800 మీటర్స్ అలా రౌండ్ రన్ చేయాలన్నమాట. అది కూడా లైట్ రన్నింగ్ అనమాట, మరీ స్పీడ్ రన్నింగ్ కాకుండా లైట్గా. ఎలా అంటే లైట్గా ఇలా రన్ చేస్తూ కొద్ది బాడీ ఫ్రీ చేసుకోవాలన్నమాట. మన బాడీని మన చాలా ఫ్రీగా అలసిపోతున్నాం అనే ఫీల్ లేకుండా నిదానంగా ఇలా ఒక 800 మీటర్స్, 1600 మీటర్స్ కానీ మీరు రన్ చేసాక మీ బాడీ అనేది కొంచెం అలిసి మీ ఆధీనంలోకి వస్తుంది అన్నమాట. కొంచెం బద్ధకం అనేది పోయి ఫ్రీగా ఉంటుంది. లాంగ్ జంప్లో మెయిన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాన్సన్ట్రేషన్ ఉండాలి బాడీలో, ప్రతి పార్ట్ మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈవెన్ చేతులతో సహా మనం అనుకుంటే లాంగ్ జంప్ వెళ్ళేటప్పుడు ఓన్లీ కాలే ఉంటే సరిపోద్ది, చేయలే అవసరం లేదు, చేయి సరిగా ఓపెన్ అవ్వరు, రన్నింగ్కి వెళ్ళేటప్పుడు ఈ పొజిషన్ తీసుకుంటారు వెళ్ళిపోతుంటారు. అలా కాదు, చెయ్యులు, కాలు, బ్రెయిన్ అన్నీ ఆధీనంలో ఉండాలి. ఎలా గెలుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనకి క్లారిటీ ఉండాలన్నమాట. మన మీద, మన బాడీ మీద, మనం చేసే పని మీద కాన్షియస్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. దీనికి ముందుగా మనం కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. ఫ్రీ ఎక్సర్సైజెస్, లెగ్స్ అనేవి ఫ్రీ చేసుకోవడానికి ఏవే చేయాలనేది మీకు ఇప్పుడు మీకు చేసి చూపెడతాను. ఇవి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రతి ఒక్కరూ 5 మీటర్ల కన్నా ఎక్కువ ఎంతగలరు. ఇంకా క్యాపబిలిటీ ఉంటే 6 కన్నా కూడా పైకి జంప్ చేసే అవకాశం ఉంటుంది. ముందుగా లాంగ్ జంప్ మనం హైనిస్ చేయాలి ఎక్కువగా. హైనిస్ ఎందుకంటే జంప్ చేసేటప్పుడు మనం ఇలా స్ట్రైట్గానే ఉండేది జంప్ చేయాలి. టేకప్ బోర్డ్ దగ్గర హైనిస్ ఉన్నాయా, హైనిస్ మూమెంట్స్ కూడాను ఇలా పైకి లెగ్స్ ఫ్రీ చేయడం కోసం 1, 2, 3 లెర్నర్స్కి కొంచెం అడ్వాన్స్ ఉన్నారనుకోండి, జంప్తో పాటు చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా సేమ్ ఈ అదర్లా కూడా చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 10 చేయాలి. నీ ఒకవేళ మీకు చిన్న పెయింట్స్ అలాంటివి ఉంటే జంప్ చేయకుండా చేయండి ఇలా. ఇవి ఇది చేసాక ఇంకా లెగ్స్ ఫ్రీ చేయడానికి లెగ్స్ అప్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1 ఇలా ఇవి ఫస్ట్ సెకండ్ చేస్తాం. దాని తర్వాత ఇది కొంచెం ఈజీ ఎక్సర్సైజ్ కాబట్టి ఫస్ట్ చేసే తగ్గ కొంచెం అడ్వాన్స్కి వెళ్దాం. అడ్వాన్స్ ఏంటంటే ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 10, 10 ప్రతిదీ 10, 10 సెట్ చేసుకున్నారంటే మీ బాడీ అనేది మీ ఆధీనంలోకి వస్తుంది. ఎట్లా అంటే ఫ్రీ ఉంటుంది,
సేమ్ టైం అనేది ఇప్పుడు మీరు బ్రీత్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. కొంచెం బ్రీత్ ఓవర్గా అలసిపోతాయి కదా, బ్రీత్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఫుల్ బ్రీతింగ్, స్లోగా బ్రీత్ అవుట్. ఇలా మీరు ఒక 3 టైమ్స్ చేశారనుకోండి మీకు ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. మనం చేసింది ఏంటంటే లెగ్స్ ఫ్రీ చేయడం కోసం కొన్ని ఎక్సర్సైజ్ చేస్తాం, లెగ్ పవర్ కోసం కొన్ని చేస్తాం. చూడండి 1, 2, 3, 4, 5, 6. ఒక లెగ్లో పవర్ లేదు అనుకుంటే ఎక్సర్సైజ్ చేయాలి మీరు. ఇది చేస్తే లెగ్ పవర్ కోసం, లెగ్ పవర్ అనేది పవర్ వస్తుంది, లెగ్ పవర్ కోసం ఇది చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేసాక మనకి జంప్ ప్రాక్టీస్ కోసం జంప్ కూర్చో. జంప్ మీద భయం పోవాలంటే కొన్ని లైట్ జంప్స్ ఉన్నాయి, జంప్ చేసే ముందు చేయాల్సిందే. 1, 2, 3 ఇలాంటప్పుడు అట్ ఎ టైం చెయ్యలు, కాలు, బ్రెయిన్ అన్నీ యాక్టివ్ పంచాలి. ఎందుకంటే మనకి జంప్లు ఓన్లీ కాలుతున్నాయి కదా, అన్నింటికి సంబంధం ఉంటుంది. స్లోగా, ఇంకొంచెం స్పీడ్గా, ఇంకొంచెం స్పీడ్గా. 1, 2, 3 చేయగలిగితే బాడీ జంప్స్ చేస్తే ఒకసారి కాకపోదు మన జంపు మెల్లగా అలా ఆపండి. చాలామంది అభ్యర్థులకి టేకప్ బోర్డు దగ్గర మీరు ఫౌల్ అవుతామేమనే భయం ఉంటుంది. ఫౌల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ముందుగా మీరు డిస్టెన్స్ అనేది తీసుకోవాలి. మీరు ఎంత డిస్టెన్స్ ఎన్ని అడుగులు తీసుకుంటే మీరు ఫౌల్ అవ్వకుండా ఉంటామనేది మీరే చూసుకోవాలి. దాన్ని పదే పదే చెక్ చేసుకుంటున్నా ఎవ్రీడే ప్రాక్టీస్లో, వారం రోజులు ఉన్నంత వారం రోజులు ఎవ్రీడే ప్రాక్టీస్లో మీరు 20 అడుగులు తీసుకున్నారంటే 20 అడుగులు తీసుకోవాలి. ఫౌల్ అవుతున్నామా లేదా, ఫౌల్ అవుతున్నామా లేదా చెక్ చేసుకుంటుండాలి. ఒక జంప్ ఫస్ట్ జంప్ వచ్చి చెక్ చేసుకోవాలి. ఓకే ఫౌల్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ జంప్ నుంచి మేము కరెక్ట్ చేసుకుంటుండాలి. ముందుగా మన జంప్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఇలా వచ్చి ఇక్కడ రన్ చేసేటప్పుడు పెద్ద స్టెప్ వేస్తారన్నమాట. పెద్ద స్టెప్ వేయడం గట్రా చేయకూడదు, మరీ చిన్న స్టెప్ కూడా వేయకూడదు. మీకు 200 మీటర్స్ పరిగెట్టెండెన్స్ అంటే ఏ స్టెప్లో పరిగెడతారో అదే స్టెప్ ఇక్కడ మెయింటెనెన్స్ చేయాలన్నమాట. యావరేజ్ మిడిల్ స్టెప్ అనమాట. మిడిల్ స్టెప్ వేసుకున్నప్పుడు మీకు ఈ రేంజ్లో మళ్ళీ బాడీ అనేది డౌన్ చేయకూడదు, ఇలా ఎప్పుడు బెండ్ చేయకూడదు. బాడీని అప్లే పై నుంచే రావాలి, ఇలా పై నుంచే వచ్చి ఇలా బాడీకి డౌన్ చేయడం గట్రా చేశారనుకోండి ఈ తప్పు ద్వారా నిలుస్తారు అనమాట. మన బాడీ ఎప్పుడు కూడా ఈ ముందుకు ఇలా ఉంచకూడదు. 100 మీటర్స్ కాదు కదా ఇలా పడిపోయేటప్పుడు ఇలా చేయడానికి లాంగ్ జంప్ కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలా పైకి జస్ట్ అనేది పైకి లేపాలి. పైకి లేపి కాలు కూడా ఒకేసారి జంప్లో ఇలా రావాలి. అలా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ దూరం అనేది ఎంతడానికి ఎక్కువ దూరం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కడ గెలుస్తాను, నా కాలు ఎక్కడ పడతాయి అని ఆ అపోహతోనే ఉంటారు తప్ప ఇంకా దూరం వెళ్ళాలి, కొంచెం పైకి లేగాలని ఇలా వచ్చేటప్పుడు ఇలా పైకి లేగడం చేయాలి. ఇలా పైకి రావాలన్నమాట బాడీ. మన రెండు కాలు ఒకే దగ్గర ఇలా పెట్టేటప్పుడు జంప్ చేసేటప్పుడు ఇలా జంప్ చేయకూడదు, కొంచెం దూరంగా ఇలా ఇలా వెళ్ళాలి. అంటే వెనక్కి పడకూడదు, మళ్ళీ కొంచెం దూరం ఇలా ఇలా ముందుకు మళ్ళీ బాడీ ఉండాలి. ఎలా అంటే లైక్ చూడండి, ఇక్కడ మనం ఒకసారి చేద్దాం. ఇలా తీసుకున్నారు ఓకే, బ్రేక్ తీసుకొని నిదానంగా ఉండి కొంచెం స్పీడ్ ఇలా వచ్చేటప్పుడు ముందుకు పడాలి. జంప్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్రంట్కే పడాలి తప్ప వెనక్కి చేయలేసారనుకోండి, ఎక్కడైతే మీరు చేయలు పెడతారో అక్కడి నుంచి కొలిసేస్తారు. అప్పుడు మీకు డిస్టెన్స్ అనేది తగ్గిపోద్ది. ఎప్పుడైనా గెంతేటప్పుడు ఇలా ముందుకి బాడీ ఎలా ఈ షేప్లో రావాలి, ఈ షేప్లో గెంతాలి, జస్ట్ లైక్ ఈ షేప్లో అలా వెళ్ళాలి. ఒకసారి ఫుల్ జంప్ వేసి చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. షార్ట్లో అలాగే అనిపిస్తుంది మీకు కొంచెం. అంటే ఒక 10 అడుగులు 15 అడుగులు తీసుకోవాలి, లేదంటే 20-30 మీ యొక్క సామర్థ్యం బట్టి. కొంతమంది దగ్గర పరిగెడితే బాగుంటుంది, కొంతమంది లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటే బాగుంటుంది. అలా నేనైతే 25 అడుగులు తీసుకుంటున్నాను. 10 అడుగులు తీసుకుందామంటారా, కొంతమంది 10 అడుగులు. లాంగ్ ఫుట్ తీసుకుంటారు, లాంగ్ ఫుట్ తీసుకోవడం వల్ల జంప్ అనేది పడదు. ఎలా అంటే సో షార్ట్ ఫుట్ కూడా తీసుకోకూడదు, మీడియం ఫుట్. ఒక 200 మీటర్స్ మీరు పరిగెడేటప్పుడు ఎలాగైతే పరిగెడతారు మీడియం ఫుట్ మీద రావాలి. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా మీడియం ఫుట్ తీసుకునేటప్పుడు ఏంటంటే జంప్ చేసేటప్పుడు కొంచెం అలా సైకిల్ హ్యాండ్ మూమెంట్ కొంచెం దూరం అనేది గెంతుంది అనమాట. మనం మీరు చేసే తప్పు ఏంటంటే
ఇలా గెంతేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా రెండు కాలు ఒకే దగ్గరికి పెట్టాలి అని అలాగే చూసుకుంటారు తప్ప కొంచెం ముందుకు వెళ్ళాలని అనుకుంటారు. ఎలా అంటారు, కాలు ముందు పడాలి ఇంజురీ అవ్వకూడదని. ఏం చేస్తారంటే ఇలా అని ఇలా పడతారు. దానివల్ల ఏమవుతుందంటే డిస్టెన్స్ చాలా తక్కువ ఇలా ఉంది, కాలు కొంచెం దూరం వెళ్ళాలి. మూమెంట్స్ మీకు తెలుసు కదా, తక్కువ దూరం తీసుకునేటప్పుడు కూడా 10 మీటర్స్ తీసుకునేటప్పుడు ఎలా చేస్తారంటే అనుకుంటాను మీ డిస్టెన్స్ ఇదే అనుకోండి, సగం దూరం వచ్చిన తర్వాత స్పీడ్ ఎత్తుకుంటాను. అలాంటి కాన్సెప్ట్ లేదు పెట్టుకోకూడదు, ముందే స్పీడ్ ఎత్తుకోవాలి. ఇక్కడ నుంచి బాడీ అనేది అప్లోనే ఉంచాలి.